అభ్యర్థుల ఎంపికలో అభిప్రాయ సేకరణ ఉండదు, అన్ని తాను అనుకున్నట్లే జరగాలంటారు వైసీపీ అధ్యక్షుడు. తనకు నచ్చిన వ్యక్తే క్యాండిడేట్ అని ప్రకటించేస్తారు. ఆ మార్పుల చేర్పుల ఫలితం వైసీపీపై సార్వత్రిక ఎన్నికల్లో దారుణంగా రిఫ్లెక్ట్ అయింది. తాజాగా మాజీ సీఎం వైఖరి మారలేదని పార్టీ నేతలే మండిపడుతున్నారు. స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా పొరుగు జిల్లాకు చెందిన బొత్సాను ఎంపిక చేయడంపై విశాఖ నేతలు బగ్గుమంటున్నారు. తమ జిల్లాలో నాయకులే లేనట్లు విజయనగరం జిల్లా నేతలు ఇక్కడ డంప్ చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. దాంతో బొత్సాకి ఎంతమంది సహకరిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను ఖరారు చేయడంపై వైసీపీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. వైసీపీ నుంచి ప్రస్తుతం విశాఖ సౌత్ జనసేన ఎమ్మెల్యేగా ఉన్న వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ బయటకు వెళ్లిపోవడంతో జిల్లాలో స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది. ఈ నెల 30న దానికి ఉప ఎన్నిక నిర్వహించడానికి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఆ ఎమ్మెల్సీ స్థానం కోసం విశాఖ జిల్లాలో ఎంతో మంది కాచుకు కూర్చున్నారు. ఆ ఎమ్మెల్సీ స్థానం ముందే ఖాళీ అవ్వడంతో సార్వత్రిక ఎన్నికల్లో అవకాశం కల్పించలేకపోయిన వారికి ఇస్తారని కోలాగురువుల వంటి నాయకులు ఆశలు పెట్టుకున్నారు. తీరా ఎన్నికలు ముగిశాక చూస్తే విశాఖ జిల్లాలో వైసీపీ అరకు పాడేరులో మాత్రమే గెలవగలిగింది. జిల్లాలో పరాజయం పాలైన వారిలో పలువురు సీనియర్లు కూడా ఉన్నారు. ఇప్పుడు వారందరి కళ్ళు శాసన మండలిపై పడ్డాయి. మొన్నటి వరకు అధికారం అనుభవించిన వారంతా మొన్నటి ఎన్నికల్లో కూడా గెలుస్తామన్న ధీమాతోనే కనిపించారు. అయితే ఊహించని విధంగా ఎదురైన ఫలితాలతో ఎమ్మెల్సీ టికెట్ ఆశించారు. కానీ ఊహించని విధంగా పక్క జిల్లా నాయకుడు బొత్సాను అభ్యర్థిగా ప్రకటించడంతో అంతా కంగు తిన్నారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను పోటీకి దింపుతున్నట్లు వైసీపీ అధికారికంగా ప్రకటించింది. జగన్ బెంగళూరు వెళ్లిపోయే ముందు పార్టీ నేతలతో విజయవాడలో మీటింగ్ పెట్టి విశాఖ ఎమ్మెల్సీ స్థానానికి విజయనగరం జిల్లాకు చెందిన బొత్స అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి వెళ్లిపోయారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే జగన్ మీటింగ్ లో పాల్గొంది ఉమ్మడి విశాఖ జిల్లాలో పోటీ చేసి ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులే. వారందరి అభిప్రాయాలు తెలుసుకున్నాకే బొత్సను అభ్యర్థిగా ఖరారు చేసినట్లు పార్టీ పెద్దలు చెప్తున్నారు. మరి జగన్ అభిప్రాయ సేకరణ ఏంటో కానీ ఆయన బొత్సకి ఫిక్స్ అవ్వడంతో విశాఖ నేతలంతా బలవంతంగా నవ్వినా లోపల మాత్రం కుతకుతలాడిపోతున్నారంట. పొరుగు జిల్లాకు చెందిన నాయకుడిని తీసుకొచ్చి ఇక్కడ పోటీకి దింపడం ఏమిటంటూ రుసరుసలాడుతున్నారంట. అసలు ఈ టికెట్ బొత్సకు ఇస్తారని ఎవరు ఊహించలేదంట. ఆయన పోటీలో ఉన్నారనే విషయం కూడా ఎక్కడ బయటకు పొక్కలేదు. వాస్తవానికి ఈ ఎన్నికల్లో ఓట్లు వేసేది ఉమ్మడి విశాఖ జిల్లాలోని స్థానిక సంస్థల ప్రతినిధులు మాత్రమే. అన్ని పార్టీలకు కలిపి మొత్తం 822 మంది ఉన్నారు. 2.5 ఏళ్ల క్రితం ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు 2 స్థానాలకు వైసీపీ తరఫున వంశీకృష్ణ శ్రీనివాస్, వరదు కళ్యాణిలను పోటీకి దింపారు. అప్పుడు కూడా కళ్యాణి అభ్యర్థిత్వంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆమెకు ఇక్కడ ఎలా అవకాశమిస్తారని రుసరుసలాడారు. అంతకు ముందు ఎన్నికల్లో ఆమె అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో పార్టీ తరఫున పనిచేశారని పార్టీ పెద్దలు సర్ది చెప్పడంతో విశాఖ నాయకులు సర్ది పెట్టుకున్నారు. ఇప్పుడు మళ్లీ అదే కోట సీటు ఖాళీ అయితే జిల్లాలో నాయకులు ఎంతో మంది ఉండగా పొరుగు జిల్లాకు చెందిన బొత్సను ఎంపిక చేయడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో కూడా విశాఖ ఎంపీ అభ్యర్థిగా బొత్స భార్య ఝాన్సీ లక్ష్మిని పోటీకి దింపారు. అప్పుడు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఎన్నికలప్పుడు సిట్టింగ్ ఎంపీగా ఉన్న రియల్ ఎస్టేట్ డాన్ ఎంవివి సత్యనారాయణే ఎమ్మెల్యేగా పోటీకి దిగారు. ఎంవీవీనే చేతులు తేయడంతో ఎవరికి ఎంపీగా పోటీ చేసే ఆలోచన అంత మొత్తం ఖర్చు పెట్టే స్తోమత లేక సైలెంట్ అయ్యారు. ఆ క్రమంలో ఏమి చేసినా తాము ప్రశ్నించలేమనే ధీమాతోనే జగన్ ఇప్పుడు బొత్సాను ఎంపిక చేశారని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వైసీపీలో అనేక మంది సీనియర్ నాయకులున్నారు. తాజా మాజీ మంత్రులు బోడి ముత్యాలనాయుడు, గుడివాడ అమర్నాథులు ఈ ఎమ్మెల్సీ సీటును బలంగా కోరుకున్నారంట. అలాగే ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా పోటీ చేసి ఊహించని విధంగా క్రాస్ ఓటింగ్ ఎఫెక్టుతో ఓడిపోయిన మత్స్యకార నాయకుడు కోలా గురువులు కూడా ఈ సీటు తనకే వస్తుందని భావించారు. ప్రస్తుతం ఆయన విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. అలాగే అనకాపల్లి జిల్లాలో కరణం ధర్మశ్రీ 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. విప్గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. భీమిల నుండి పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు, ఎస్టీ సామాజిక వర్గం నుంచి మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు,
నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర గణేష్, విశాఖ నార్త్లో 2 సార్లు పోటీ చేసి ఓడిపోయిన కేకే రాజు, ఇలా పార్టీలో చాలామంది ఎమ్మెల్సీ టికెట్ ఆశించారు. కానీ వారందరినీ కాదని పక్క జిల్లా విజయనగరానికి చెందిన బొత్సాను తీసుకువచ్చి అభ్యర్థిగా ప్రకటించడాన్ని వారెవరూ జీర్ణించుకోలేకపోతున్నారంట. జగన్ని డైరెక్ట్గా ప్రశ్నించే ధైర్యం లేక ఇది విశాఖ జిల్లా నాయకులను అవమానించినట్టేనని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విజయనగరం జిల్లాలో పదవులన్నీ బొత్స కుటుంబానికి కట్టబెట్టారని, పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా ఉత్తరాంధ్రలో ఆ కుటుంబం హవానే కొనసాగించాలని చూస్తున్నారని అందరూ తెగ ఇదైపోతున్నారు. విజయనగరం జిల్లాలో బొత్సాకి ప్రాధాన్యత ఇస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదని, పొరుగు జిల్లాకు తీసుకువచ్చి ఆయన నాయకత్వాన్ని రుద్దడమేంటని ఇంటర్నల్గా కుమిలిపోతున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎంతమంది బొత్స విజయానికి మనస్ఫూర్తిగా పనిచేస్తారనేది అనుమానమే అంటున్నారు. For more videos like this, subscribe Big TV channel.